సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఏనా సాఫ్ట్వేర్ మాట్లాడరిసు ఎక్కడ చేస్తున్నావు చెప్పు ఆ ఈ గిత్తల దగ్గరికి వస్తున్నావు నన్ను కాంటాక్ట్ అయ్యింది కూడా ఫస్ట్ నువ్వే నా అందరికి ఆయనే కాంటాక్ట్ అయ్యింది ఇలా ఇలా గిత్తలు ఉన్నాయి అన్న ఇట్లా అడిగింది నువ్వే అసలు కారణం ఏంటి బ్రదర్ నాకు చిన్నప్పటి నుంచి అంటే అసలు నేను గిత్తలు అంటే నాకు నాకు ఆ ఐడియా ఉన్నప్పటి నుంచి నాకు గిత్తలు అంటే చాలా ఇష్టం అసలు మా నాన్న వాళ్ళు ఏ పందానికి పోయినా కానీ ఎక్కడికి పోయినా కానీ ఈ మధ్య రీసెంట్గా వీడియోస్ అనేవి వస్తున్నాయి అప్పట్లో ఏంటంటే ఇంటికి ఒకే ఫోన్ ఉండేది పోయినాక ఏ చీటు పడింది ఎంత కొడుతుంది ఎవరు కాంపిటీషన్ ఉన్నారు అన్నీ తెలుసుకునే వాళ్ళం మేము తెలుసుకున్నాక ఇప్పుడు ఎవరు లీడింగ్లో ఉన్నారు మనకి ఏ స్థానం ఉంటుంది ఏ రోజైనా పందెం పోయినా రాకున్నా వచ్చినా కూడా ఏది లేదు మళ్ళా ఏవైతే తప్పులు చేస్తామో వాటిని రెక్టిఫై చేసుకొని కానీ డ్రైవర్లని అలా ఇలా తోలాలి అని చెప్పుకోవడం కానీ సైడ్ డ్రైవర్లను కానీ ముందు తాడు తీసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ అలా సర్దుకొని చెప్పుకొని నెక్స్ట్ పందాలలో మంచిగా తోలేవాళ్ళం నాకేంటంటే ఇప్పుడు కరోనా టైంలో నుంచి మూడేళ్ళు అవుతుంది నాకు నేను ఉండబట్టి ఇక్కడ ఇంటి దగ్గరే ఇంకా రోజు ఇక్కడే మార్నింగ్ వర్క్ స్టార్ట్ కాకముందు వస్తాను పన్ను ఉంటే పని చూసుకుంటాను మళ్ళీ ఆఫీస్ పని మళ్ళీ నైట్ డైలీ నైట్ వచ్చిపోవాల్సింది ఖచ్చితంగా ఎద్దుల దగ్గరకు బయట ఉందంటే ఖచ్చితంగా నేను ఉంటా ఏ రోజైనా కానీ ఈ మధ్య కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి ప్రతి పందానికి వెళ్ళాను మాక్సిమం లీవ్స్ పెట్టిగానే వెళ్ళిపోయినా నేను ఎద్దుల పరంగా వాళ్ళైతే తోలుతున్నారు పాపం వాళ్ళకి సోషల్ మీడియా అంటే పరిచయమే లేదు నీకు ఎంతో కొంత చదువుకున్నావు కొంత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నావు కాబట్టి కొంత అవగాహన అయితే ఉంది ఆ ఎద్దుల్ని నువ్వు ఇలా వీడియోలు పెడుతున్నావు పెడుతుంటే వీళ్ళు మీ నాన్నగారు వాళ్ళు మీ పెదనాన్నగారు చూస్తున్నారు ఏమంటారు నీతో సరదాగా మన అంటే యాక్చువల్ ఏంటంటే మేము ఎన్ని రోజులు అవుతుంది ఎద్దులు ఇరవై దాదాపు 23 ఏళ్ళు అవుతుంది ఎద్దులు పెట్టి కూడా మన ఎద్దులు కూడా బయట ప్రదేశాల వాళ్ళకి తెలియాలి కదా అంటే మంచి ప్రదర్శనలు ఇస్తున్నాయి చెడ్డ ప్రదర్శనలు ఇస్తున్నాయి ఏమంటే అన్ని మన ఎద్దులు కూడా ఉన్నాయని ప్రతి ఒక్క వాళ్ళకి తెలియాలని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నాను నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా నేను ఒక ఎద్దుల్ది ఒక ఛానల్ పెట్టేశాను అనమాట సో ఇప్పటికీ నేను ఏ పందెంలో ఫస్ట్ రాని ఈవెన్ దో ఒక ఏం రాకపోయినా పార్టిసిపేట్ చేసినా కూడా ప్రతి ఒక్క ఫోటో కానీ ఆ పందెంలో పలానా పందెంలో పార్టిసిపేట్ చేసా అని చెప్పి ఖచ్చితంగా పోస్ట్ అయితే అప్డేట్ చేస్తాను నువ్వైతే చదువుకున్నావు ఇప్పుడు వాళ్ళైతే గిత్తల గురించి అంత అవగాహన ఉంది నీకు ఈ గిత్తలు ఈ లక్షణాలు నచ్చితే నాకు ఈ లక్షణాలు ఉంటే బాగుంటాయి అన్ని ఏం లక్షణాలు నచ్చినాయి నాకు లక్షణాలు అంటే నాకు అంతగా తెలియదు మా నాన్న వాళ్ళు చెప్తుంటారు కదా ఇంత సైజులో ఉంటే ఇంత సైజు వరకు బండలు తోలుతాయి ఈ సైజులో ఉన్నా తోలుతాయి ఆరు పళ్ళు కేటగిరీ వరకు అయితే దాదాపు 59-60 సైజు ఉన్నా కూడా ఎలాంటి పందాలైనా తోలొచ్చు కానీ సీనియర్ సైజు సబ్ జూనియర్ జూనియర్ పందాలంటే దాదాపు 60, 61, 62 సైజులు ఉండాలి ఖచ్చితంగా తోలుతాయి కానీ సైజు తక్కువ ఉన్నవి కూడా తోలుతాయి అంటున్నారు కానీ ఎక్కువ పందాలు అయితే తోలేవు అవి ఎందుకని తోలవు తోలవు అంటే లైక్ ఇప్పుడు సబ్ జూనియర్ సీనియర్ జూనియర్ వచ్చేసరికి హెవీ లోడ్లు ఉంటాయి సో వాటికి వచ్చేసంగా ఎద్దు కానీ మనిషి అయినా కానీ ఏదైనా చిన్న పెద్ద వెయిట్ మోయాలంటే మనిషి భారీగా ఉండాలి హైట్ ఉండాలి సో అలాగైతేనే ఈటిగా ఈజీగా మోయగలడు సో అదేవిధంగా ఎద్దులు కూడా ఇప్పుడు మీతో పాటు కొంచెం సాఫ్ట్వేర్ రంగంలో అంటే అందరు పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే ఉంటారు ఆ చదువుకున్న వాళ్ళకి నువ్వు ఎప్పుడైనా ఇట్లా ఒంగోలు గిత్తలు ఆ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు పక్కన వాళ్ళు ఏంటంటే లైక్ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక పెద్ద అవార్డు తీసుకున్నా కానీ వాళ్ళు ఎలాగైతే ఫీల్ అవుతారో నేను యాక్చువల్గా ఏంటంటే ఈ కరోనా టైంలో మ్యాక్సిమం చాలా పందాలు వెళ్ళాను అనమాట దాదాపు ఎక్కువ పందాలు ప్రైజులు నేనే తీసుకునేవాడిని నా ఆ రోజు స్టేటస్ పెట్టినా కానీ ఏదైనా వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ స్టేటస్ పెడితే మా వాళ్ళు చాలా లైక్స్ కొట్టేవాళ్ళు ఎందుకంటే నేను చదువు ప్రొఫెషనల్గా నాది సాఫ్ట్వేర్ ఉద్యోగం నాది ఇది ఎద్దుల ఫీల్డ్ అనేది ప్యాషన్ నాకు అసలు పిచ్చి అసలు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఎద్దులంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నేనైతే స్టేటస్ ఖచ్చితంగా పెడతాను మా వాళ్ళు చూసినారు చాలామంది చూసినారు చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగినారు సబ్స్క్రైబర్స్ పెరిగినారంటే నేను ఎవరు ఎద్దులు తీయను వీడియోస్ మా ఎద్దుల వరకు తీస్తాను అప్లోడ్ చేస్తూ ఉంటాను అయితే ఈ నాన్నగారు పెదనాన్నగారు కొంచెం వ్యవసాయ రంగంలోంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా వండుకుంటూ చదువుకుంటూ ఒక రైతుగా ఎదిగి ఒక చదువు చదువుకొని ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు మన పందాలకు వెళ్తున్నప్పుడు ఆ ఎద్దుల పందాలు చూస్తున్నప్పుడు ఆ ఫీలింగే వేరు ఎందుకంటే మన సబ్స్క్రైబర్సే చాలామంది కామెంట్ పెడతాడండి కింద కామెంట్ పెడతారు అన్నా ఇట్లా మేము పలానా చోట నుండి లైవ్ చూస్తున్నామన్నా అంటారు చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది అప్పుడు నువ్వు కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు చూస్తూనే ఉంటావు లైవ్
నేను ఎవ్రీ మినిట్ మా ఎద్దులు ఇక్కడ ఎద్దులు ఎక్కిచ్చి లారీ బయటకు పోయిందంటే ప్రతి మూమెంట్ గంట గంటకు ఎక్కడ ఎద్దులు ఆగినాయి ఏం కథ ప్రతి విషయం అనుకుంటాను మా మా ఎద్దులతో పాటు పోయే పని వాళ్ళకు ప్రతి నిమిషానికి ఫోన్ చేస్తూనే ఉంటా గంటకు ఒకసారి అన్న ఎక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నాయి మా దాన పెట్టినారా లేదా చీటీ చూసుకొని పెట్టండి మా నాన్నకు కానీ ఎవరికైనా కానీ మా నేను మాక్సిమం సమ్టైమ్స్ ఆఫీస్ ఉన్న టైంలో వెళ్ళాను కానీ మా నాన్న మా పెద్దనాన్న వాళ్ళు వెళ్తారు ఖచ్చితంగా ఆ మినిట్లో మా ఫ్యామిలీ పరంగా కానీ మా ఫ్యామిలీ పరంగా కానీ మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది సో మా ఇంట్లో ఎవరైనా కానీ ఆ లింక్ షేర్ చేయగానే అందరూ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అందరు ఆ వీడియో అనేది ఖచ్చితంగా చూస్తుంటారు కానీ దాదాపు నాకు తెలిసి నీ నేను పర్టికులర్గా నీలో గుర్తించింది ఏంటంటే ఒక మీ పెదనాన్నలు పెదనాన్నగారు వాళ్ళు మీ నాన్నగారు వాళ్ళు గిఫ్ట్లు అయితే కొనుగోలు చేయటం పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వటం జరిగింది అన్నీ నువ్వు పర్టికులర్గా గుర్తు పెట్టుకొని నాకు కూడా చెప్పడం జరిగింది కొన్ని అవన్నీ మెమరీ అవన్నీ దాచిపెట్టి ఫొటోస్ ఏమైనా ఉన్నాయా నాతో దాదాపు 500,000 దాకా ఫొటోస్ అన్నీ అయితే గ్యాలరీలో ఉన్నాయి నేను తీసిన ప్రతి ఫోటో ప్రతి పందెంలో తీసిన ఫొటోస్ అన్నీ కూడా నా గ్యాలరీలో ఉన్నాయి ఇప్పుడు ఆ గిఫ్ట్ల ఫొటోస్ మాకు చూపించగలుగుతావా థ్యాంక్ యూ అండి ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న గిఫ్ట్ల ఫొటోస్ మనం చూద్దామండి థ్యాంక్ యూ అండి